డాక్టర్ గారు, థైరాయిడ్ సమస్యతో చాలామంది బాధపడుతూ ఉంటారు. మరి ఈ థైరాయిడ్ అవయవం అనేది సరిగ్గా పనిచేయాలన్నా, ఆ సమస్య రాకుండా ఉండాలన్నా కూడా ఏదైనా యోగాసనం వేస్తే కనుక రాకుండా ఉంటుందని చెప్పొచ్చా? ఈ కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి పోషకాహార లోపం వల్ల, మానసిక ఒత్తిడి వల్ల, ముఖ్యంగా ఒబిసిటీ వల్ల కూడా అవును ఇది డిస్టర్బ్ అయిపోతుంది. ఈ థైరాయిడ్ హార్మోన్ 100 మందిని తీసుకుంటే 30 నుంచి 40 మందికి పాపం సరిగా పని చేయలేకుండా ఇబ్బంది పడుతుంది. లైఫ్ టైం థైరాయిడ్ ట్యాబ్లెట్ మీద ఆధారపడాలన్నట్టుగా మనం వింటున్నాం, అలాగే సాగుతున్నది. అవును, కాస్త దీని నుంచి వచ్చిన వారు బయటపడాలన్నా, థైరాయిడ్ సమస్య ఇంతవరకు లేని వారు రాకుండా చేసుకోవాలన్నా, ఈ థైరాయిడ్ గ్రంథిని స్టిమ్యులేట్ చేసి తాను ఉత్పత్తి చేయాల్సిన T3 T4 హార్మోన్స్ని హెల్దీగా ప్రొడ్యూస్ చేయడానికి ఓకే ఈ ఆసనాలు కొన్ని ఉపయోగపడతాయి. అలాంటి స్పెషల్ ఆసనం మత్స్యాసనం చూడండి. కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథిని యాక్టివేట్ చేయడానికి ఉపయోగపడే సులభమైన పొడుకుని చేసే మత్స్యాసనం. చిన్న దిళ్ళు 2 తీసుకుని ఒక దిండు ఇట్లా పడుకోబెట్టాలి, దాని వెనకాల ఇంకో దిండుని అట్లా నుంచోబెట్టాలి. మన మెడ భాగానికి అది వచ్చేటట్టుగా మనం అట్లా కూర్చోవాల్సి ఉంటుంది స్ట్రైట్గా. ఆ తర్వాత మోకచేతులు సపోర్ట్ తీసుకుంటూ ముందు ఒక చెయ్యి ఆనిస్తాం అట్లా సైడ్కి బెండ్ అయ్యి, తర్వాత మరో చెయ్యి మోకచేయి అట్లా ఆనిస్తాం, మెల్లగా వెనక్కి వాల్తాం. ఇప్పుడు చూడండి, కరెక్ట్గా మెడ భాగాని కింద ఆ నుంచోబెట్టిన దిండు అట్లా రావాలి. మన మెడ అట్లా పడుకున్నప్పుడు వెనక్కి ట్విస్ట్ అవ్వాలి, మెలి తిరగాలి. అప్పుడే కంఠ భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి, కంఠ భాగంలో ఉండే పారా థైరాయిడ్ గ్రంథులు ఇవన్నీ కూడా వెనక్కి ఇట్లా ట్విస్ట్ అయినప్పుడు అక్కడ స్ట్రెచ్ అవుతాయి, వాటికి రక్త ప్రసరణ బాగా పెరుగుతుంది. అలా భంగిమ పెట్టాక చేతులు అట్లా తొడల మీద పెట్టుకుంటారు, కాళ్ళు అట్లా చాపేస్తారు. ఇది సులభమైన థైరాయిడ్ని స్టిమ్యులేట్ చేసే ఆసనం అన్నమాట. దీన్ని ఒక 4-5 నిమిషాల సేపు అయినా మీరు వేయచ్చు, 10 నిమిషాల సేపు ఇట్లా ఉన్నా నష్టమేముండదు. ఇక పడుకుని చేసే మత్స్యాసనం 2వది ఇప్పుడు మనం చూడబోతున్నాం. పడుకున్న తర్వాత 2 కాళ్ళను అక్కడ దగ్గర కలిపేసి చాపేస్తాం. ఆ తర్వాత 2 చేతుల్ని మెల్లగా తీసుకుని తలకు ఇరువైపులా 6 చేతులను అట్లా ఆనిచ్చేసేసి చేతుల సపోర్ట్తో మెడని నడుమును అట్లా లిఫ్ట్ చేస్తాం. వెనక్కి మీరు బెండ్ చేయాలన్నమాట, నడుముని వెనక్కి విరవాలి, మెడని వెనక్కి విరవాలి. ముసిగ్గుంట భాగం నేల కానేటట్లుగా అట్లా మనం మెడని తిప్పాలి వెనక్కి. ఇప్పుడు 2 మోకచేతులు నేల కాంతాయి, చేతులు తీసుకెళ్ళి తొడల మీద పెట్టుకుంటాం, కాళ్ళని స్ట్రెయిట్గా చాపేయాలి అట్లా. అప్పుడే ఫలితం బాగా వస్తుంది. మెడ నడుము ఎంత ఆర్చిలాగా తిరిగితే అంత బాగా థైరాయిడ్ గ్రంథిలో మార్పులు వస్తాయన్నమాట. సుమారుగా ఈ మత్స్యాసనంలో 1/2 నిమిషం నుంచి 1 నిమిషం సేపు కొత్తలో మీరు ఉండొచ్చు. రాను రోజుకు 1-4 సెకండ్లు అట్లా పెంచుకుంటూ వెళ్ళిపోతుంటే కాస్త 2-3 నిమిషాలు 4 నిమిషాలు ఉన్నా కూడా చాలా మంచిదన్నమాట. ఇక 3వ ఆసనం మనం చూడబోతున్నాం. అసలు ఒరిజినల్గా మత్స్యాసనం అనేది ఎలా చేస్తారు అనేది చూస్తే, ఇక మనం కూర్చున్న తర్వాత కుడికాలను పట్టుకుని ఎడమ తొడపైన, ఎడమకాలను పట్టుకుని కుడి తొడపైన వేసి పద్మాసనం వేయవలసి ఉంటుంది. మోకచేతులు చూడండి, వెనక్కి వాలి ఒక పక్కకు ముందు, తర్వాత 2వ ప్రక్క కానిచ్చి వెళ్ళకి ఇలా పడుకున్నాక 2 చేతుల్ని తల భాగానికి ఇరువైపులా పెట్టి 6 చేతులు నానిచ్చేసి చేతులతో తలని నడువుని లిఫ్ట్ చేసి బ్యాక్ ఒక విల్లును వంచినట్టుగా మెడనే నాను అట్లా వెనక్కి విరుస్తాం. ఇట్లా ముసిగ్గుంట భాగం నేల కానేటట్లు పెట్టేస్తాం, చేతులతో పాదాలు ఎట్లా పట్టుకుంటాం. ఒరిజినల్గా మత్స్యాసనం ఇది. ఇలాంటి ఆసనాలు చూస్తేనేమో మనందరికీ ఇంకా శరీరం పట్ల ఇంకా గ్రిప్ రావాలని, లేదంటే ఫ్లెక్సిబిలిటీ పెరగాలని అనిపిస్తూ ఉంటుంది. మరి అందుకే ఇలాంటి ఆసనాలు ఎన్నో రకాలుగా ఉపయోగపడతాయి కాబట్టి, థైరాయిడ్ సమస్యను కూడా తగ్గిస్తుంది కాబట్టి ఈ మత్స్యాసనాన్ని వేయడానికి ప్రయత్నించండి. మరి ఇలాంటి మరెన్నో ఆసనాలని, హెల్దీ రెసిపీస్ని చూడాలనుకుంటే గనక Z5 యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమంలో చూడండి.